శుభోదయం పిల్లలు ఈ రోజు మనం 7వ తరగతి ద్వితీయ భాషకు చెందినటువంటి ఒప్పు అనే పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని అభ్యాసన ప్రక్రియల గురించి ఇప్పుడు మనం చూద్దాము మొదటి బిట్టు కింది వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి కింద గీత గీయండి చూడండి ఇక్కడ మనకు కిందికి అంటే గేయంలో ఉన్నటువంటి వాక్యాలను మనము గీత గీయాలి అని ఇచ్చాడు ఇక్కడ ఆ వాక్యాలను ఒకసారి చదువుతాను వినండి పిల్లలు ఇంటికి కప్పు కాలికి చెప్పు పాటకు డప్పు ఈ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో వాటి కింద గీత గీయాలి చూడండి ఇప్పుడు మనము ఇంటికి కప్పు చూడండమా ఈ విధంగా గీత గీయాలి కాలికి చెప్పు అక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఏంటి వాటిని గేయంలో ఎక్కడ ఉన్నాయో వెతికి మనం ఈ విధంగా గీత గీయాలి ఇంతటితో ఈ బిట్టు పూర్తయింది చూడండి ఇంటికి కప్పు కాలికి చెప్పు పాటకు డప్పు ఈ వాక్యాలను మాత్రమే గీత గీయమని అడిగాడు కదా ఈ విధంగా ఈ బిట్టు పూర్తయినది రెండవది చూడండిమా గేయంలో పావొత్తును సున్నా చుట్టండి ఇక్కడ ఈ గేయంలో పావొత్తు ఉన్నటువంటి అక్షరాలకు సున్నాను చుట్టాలి ఓకే ఇప్పుడు గమనించండి పిల్లలు కప్పు అంటే పాకు పావొత్తు వస్తుంది కదమ్మా ఈ విధంగా మనం సున్నా చుట్టాలి చెప్పు పాకు పావొత్తు వచ్చింది కదా ఈ అక్షరాన్ని మాత్రమే మనము సున్నా చుట్టాలి డప్పు పాకు పావొత్తు ఉప్పు చూడండి పప్పు ఇక్కడ ఉప్పు చూసారు కదా పిల్లలు కప్పు చెప్పు డప్పు ఉప్పు పప్పు ఒప్పు విన్నారు కదా పిల్లలు ఈ విధంగా పాకు పావొత్తు వచ్చినటువంటి అక్షరాలను మనము సున్నా చుట్టాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం మూడవ బిట్టుకు వెళదాము కింది గుణింతాన్ని చదవండి ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ మనకు పా గుణింతం ఇచ్చాడు కదా పిల్లలు ప ప పి పి పు పు ప్ర ప్ర పె పే పై పొ పో పౌ పం పహ కదా పిల్లలు ఈ గుణింతానికి మనం పావొత్తు చేర్చి రాయాలి చూడండి ఎందుకు పావొత్తు చేర్చామంటే పావొత్తు ఉన్నటువంటి పదాలు చాలా ఉంటాయి మనకు ఉదాహరణకి కప్ప చూడండి పాకు పావొత్తు వచ్చింది కదా కప్ప బొప్పాయి బొప్పాయి కాదు నాన్న బొప్పాయి అంటే ఏంటి ఇక్కడ పాకు దీర్ఘం ఇవ్వాలి అట్లాగే పాకు పావొత్తు కూడా రాయాలి కప్పి పాకు పావొత్తు ఇంకా గప్పాలు కదా ఇంకా చెప్పు పాకు పావొత్తు ఉద్వము కదా అట్లాగే గుప్పెడు గుప్పే చూడండమ్మా ఎత్వం వచ్చింది అట్లాగే పాకు పావొత్తు వచ్చింది అట్లాగే అర్థమైంది కదా ఇంకా కప్పము కప్పం అర్థమైంది కదా ఈ విధంగా పాకు పావొత్తు వచ్చి మళ్ళీ వాటిని ఏ విధంగా పలకాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా పిల్లలు ఈ విధంగా మనం పూర్తి చేయాలి ఈ గుణితాన్ని ఈ విధంగా పావొత్తును చేర్చి పూర్తి చేయాలి అర్థమైంది కదా పిల్లలు థ్యాంక్ యూ